అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి భయమించే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి కాంతిరేఖ చాలా సంతోషం మీ అందరినీ కలిశాను. ఐ గాట్ న్యూ ఫ్రెండ్స్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు తెలుసా? మంచి పని చేసే అవకాశం నాకు కల్పించినందుకు. సునీత గారు, నాకు తెలుసు మీరిక్కడ చాలా నరకం అనుభవిస్తున్నారు. లేదు లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ అబ్బాయ్, నాకేం కనిపించడం లేదే. అదేంటి నాకు కనిపిస్తుంది, మీకు కనిపించట్లేదా? ఏమయ్యా, అది అద్దాలు కదే కదా. నాకేదో ఒకటి చెప్పు ప్లీజ్. ఎన్ని సార్లు చెప్పాలి నీకు నా వెంట పడద్దని? మళ్ళీ ఇక్కడ పడుకున్నావే, ఈ పనులన్నీ ఎవడు చేస్తాడే? నీ బాబు చేస్తాడా? రాత్రికి పాలల్లో విషం కలిపి తాగిస్తే తెల్లారేసరికి దరిద్రం వదిలిపోతుంది. మీరు చెప్పినట్లే వాళ్ళు మాట్లాడుకుందంతా రికార్డ్ చేశాను, కానీ మీకు ఇది ఎలా అందజేయాలి? ఈ రాత్రికి నేను చచ్చిపోతానే. అయినా బర్త్డే పార్టీ అని చెప్పి ఇంత సింపుల్ గా వచ్చేవింటమ్మా? కాంతి డ్రెస్ వేసుకుంటానా ఆంటీ? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను, ఇంటికి వెళ్ళలేదు. పదవిజిత డ్రెస్ చేంజ్ చేసుకుందాం గాని. వెళ్ళొస్తాం అంకుల్. ఇదిగోండి. యో ఉంది, నువ్వు తిను. కాంతి, అర్జెంట్ గా రమ్మన్నావేంటి? మనం అర్జెంట్ గా ఇవాళ్ళు ప్లేస్కి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇదిగో బీర్వాలో డ్రెస్ ఉంది, వెళ్ళి మార్చు. నేను ఈలోపు కిరణ్ కి ఫోన్ చేస్తాను. సరే. హలో కిరణ్. ఇదిగో పాలు తాగు, నీరసం తగ్గిపోతుంది. వద్దండి, తాగలేం. లేదు, నీరసం వస్తుంది, తాగు. అసలే ఒట్టి మనిషి కాదు. ఏమండి మీరు భోంచేశారా? మీరు కొంచెం తాగండి. వాడు వద్దులేమ్మా, వాడు భోంచేస్తాడు, నువ్వు తాగు. తాగమ్మా. తాగు సుంత, తాగమ్మా.
స్టాప్ ఇట్ సునీత స్టాప్ ఇట్ ఆ పాలు తాగడానికి వీల్లేదు ఎవరా మీరు ఏమిటి గోళ ఇది ఇల్లు అనుకున్నారా ధర్మశాస్త్రం అనుకున్నారా ఏమిటా మీరు అమాయకురాల మీద చేస్తున్న హత్యా ప్రయత్నం మీ కిరాతకాలన్నీ రెడ్ హ్యాండెడ్ గా చట్టానికి పట్టిద్దామని ఏమిటి హత్య ఎవరు చేశారు చెయ్యలేదు చెయ్యబోయారు చెయ్యకున్నా మేము అడ్డుకున్నాం నాన్సెన్స్ ఏమిటి మీరు మాట్లాడేది అసలు ఎవరమ్మా నువ్వు కుటుంబాన్ని ఇలాగైనా అల్లరి పెట్టేది వెళ్తాం గాని ముందు ఆ పాలు మీరు తాగండి నేనా ఎందుకు అది సంగతి ఇందులో విషం కలిపారు సునీతని చంపి కట్నం కోసం మరో అమాయకురాలు గొంతుకోవడం కోసం సిద్ధపడ్డారు అబద్ధం అంత అబద్ధం ఏమిటి అబద్ధమా అయితే ఇది వినండి అవునరా ప్రేమతో విషమైన తాగించచ్చు నిదానంగా అమ్మాయితో ఆ మాట ఈ మాట చెప్పి విడాకులు కాసేపు సొంతకం తీసుకో విడాకులా పాడా రాత్రికి పాలల్లో విషం కలిపి తాగిస్తే తెల్లారేసరికి దరిద్రం వదిలిపోతుంది గుట్టు చప్పుడు కాకుండా తగలటట్టు చాలా మంచి పని చేశావమ్మ కాంతి నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను రండి సార్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయండి కాంతి మీరంతా కలిసి ఏర్పాటు చేసుకున్నా మీకు మేమున్న సంస్థ లాంటివి మరికొన్ని వెలిస్తే చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఇలాంటి బడా దొంగల్ని ఏరిపారేయచ్చు భయపడక సునీత ఇప్పటికైనా ధైర్యం చేసి మాతో సహకరించి వీళ్ళని పట్టించినందుకు నిన్ను అభినందిస్తున్నాను కాని ఆయన లేకుండా నేనుండలేనండి చూశారా మిస్టర్ శ్రీనివాస్ మిమ్మల్ని నమ్ముకుని తన సర్వస్వం మీరే అనుకుని మీ చిటికిన వేలు పట్టుకుని వచ్చింది మీ భార్య అలాంటి ఆమెను చిత్రహింసలు పెట్టారు మీ తల్లి మాటలు విని ఇప్పుడు చూడండి ఇంత జరిగినా ఆమెను చంపటానికి మీరు ప్రయత్నించినా మీరే కావాలంటోంది వద్దండి ఆ పాలు తాగుందండి ఏమండి ఏమండి ఏంటండి ఎంత పని చేశారండి అయ్యో దేవుడా నేను తాగినా బాగుండేది ఎందుకు తాగారండి ఎంత పని చేశారండి భయపడు సునీత ఆ పాలలో విషయం లేదు జాజికాయ పొడి కలిపాను మా అమ్మ తృప్తి కోసం విషం కలిపానని ఆమె నమ్మించడం కోసం జాజికాయ పొడి కలిపాను కాంతిగారు మీ అందరికి ఓ విచిత్రమైన విషయం చెప్తాను మీకు మేమున్నామనే సంస్థకి మొట్టమొదటిసారిగా వచ్చిన ఆకాశరామన ఉత్తరం రాసింది నేనే అవును నా పెళ్ళి ఈ ఏడాది దాటుతోంది సునీత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కానీ సునీతలోని అనుకువ వినయ నచ్చి అమ్మ కోడలిగా పనికొస్తుందని నాకు పెళ్లి చేసింది కానీ ఆమె మనసులో కట్నం కావాలని విపరీతమైన ఆశ ఉంది ఒక్కడినే కొడుకునని కొడుకుతో వ్యాపారం చేసే సగటు తల్లిదండ్రులాంటి వాళ్లే మా అమ్మ నాన్న కూడా కానీ నాకు సునీత అంటే చాలా ఇష్టం కానీ నేను సునీతను ప్రేమించడం మా అమ్మకిష్టం లేదు ఆమెను బానిసలా చూడమనేది ఆమెను కాదనలేక సునీతను కష్టపెట్టలేక నాలో నేనే మదనపడుతుండేవాడిని ఈ మధ్య ఎవరో బాగా ఆస్తున్న అమ్మాయి సంబంధం వచ్చిందని సునీతని ఎలాగైనా వదిలించుకొని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని అమ్మ పోరు పెట్టేది ఆ రోజు మీరంతా కూర్చొని మాట్లాడేది నేను విన్నాను ఆ తర్వాత నేను ఇంటికెళ్ళి ఒక ఆకాశరామన ఉత్తరం రాసిపెడేశాను ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు మా అమ్మ దృక్పథాన్ని నేను ఎలాగూ మార్చలేను అందుకే మీ సహాయం తీసుకున్నాను తోటి స్త్రీ అయ్యుండి మీ కూతురులాంటి పిల్లని చంపడానికి మీకు చేతులలా వచ్చాయి శ్రీనివాస్ గారు సారీ అండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం
అర్థం చేసుకుంటే కథ ఇలా సుఖాంతం అవ్వదు కదా. శ్రీనివాస్ గారు, మీరు కూడా స్టేషన్కి రావాలి, తప్పదు. ఇన్స్పెక్టర్ గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా వాళ్లు మారిపోయి ఇక ముందు సునీతను ప్రేమగా చూసుకుంటారని నమ్మకం కలిగిస్తే వాళ్లను వదిలేయండి. పెద్దవాళ్లు, ఈ వయసులో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటం గౌరవం కాదు. మీరేమంటారు శ్రీనివాస్? ఎస్ఐ గారు, కాంతిగారు చెప్పినట్టు వీళ్ళు ఇప్పటికైనా పశ్చాత్తాపంతో మారితే నాకు ఆనందమే. చెప్పవే, ఇప్పటికే నా పిల్లల్ని సరిగ్గా చూసుకుంటానని చెప్పవే. లేకపోతే ఇంత బతుకు బతికి ఇంటర్కి చచ్చినట్టు పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది. నాకు మాత్రం ఆడపిల్లలున్నారా? ఏదో బుద్ధి తక్కువ ఈ పనిచేశాను, ఇంత మాత్రానికే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలా? అమ్మా, మనం నిజంగానే కిరోసిన్ పోసి అంటించుంటే ఈ పాటకి ఏమై ఉండేదమ్మా? మనకు ఉరిశిక్ష పడుండేది. అవునరా, బుద్ధొచ్చిందిరా నాకు. అమ్మయ్యా, కాంతి గారు, మీరు రిక్వెస్ట్ చేస్తే ఈ ఎస్ఐ గారు కేసు విత్డ్రా చేసుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని కష్టపెట్టడం నా అభిమతం కాదు. ఇప్పటికి మిమ్మల్ని వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి జరిగిందంటే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పదండి. ఇక మీరు కూడా ఇక్కడ ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ నీలు. ఇడియట్ నీలు. నీలు, నీకోసం ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఐ లవ్ యూ నీలు. చెప్పు తీసుకొడతాను, ఇంకోసారి లవ్ మాట ఎత్తావంటే. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్రేమ దోమాని నా వెంట పడద్దని. నీలు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా మనసు ఊరుకోదు. ఊరుకోపోతే ఊరేసుకోమను, నన్ను డిస్టర్బ్ చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నీలు ప్లీజ్, నీలు నా మాట విను. ఒక్క నిమిషం చెప్పేది విను. నీలు, నీకు అసలు హృదయమే లేదా? నేను ఇంతగా ప్రాధాన్యపడుతుంటే నీ మనసు మారదా? నీలాంటి పని పాట లేని వెధవలు ప్రేమ గీమ అంటూ జాలిపడితే నా కెరీర్ మట్టి కలిసిపోతుంది. నీలు, నీకు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాను. నువ్వు ఎంత కావాలంటే అంత చదువుకో, కానీ నువ్వు మాత్రం నన్నే పెళ్లి చేసుకోవాలి. కాదనకు. నీ వయసు ఎంత? 20. నా వయసు కూడా అంతే. కనీసం పీజీ కూడా పూర్తి చేయకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఉద్యోగం సద్యోగం లేకుండా నన్ను తీసుకెళ్లి మీ అమ్మకి పని మనిషిగా, మీ నాన్నకి వంట మనిషిగా పెడతావా? ఎంత మాటనో నీలు, నిన్ను అపురూపంగా చూసుకుంటాను. అదే ఎలా చూసుకుంటావు? పీజీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నావు, ఇది మానేసి ఉద్యోగం చేస్తావా? డిగ్రీ చదివి నీకు ఏం ఉద్యోగం వస్తుంది? ఇవన్నీ ఆలోచించావా? నీకెందుకు? పెళ్లి చేసుకున్నాక బాగా చూసుకోకపోతే అప్పుడను. అప్పుడు వదిలేనా? అంత మాట అనుకు నీలు, నువ్వు లేకుండా నేను బతకలేను. అయితే చావు. ఒరేయ్, తీసుకురా. చూడు పవన్, నాకు నా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి.
బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి నాకన్నా ఎక్కువ సంపాదించేవాడిని పెళ్లి చేసుకుంటాను. నన్ను కాదని వేరేవాడిని పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో నేను చూసాను. రేయ్ తీయరా వాటి. పవన్, నువ్వు నీలిమను ప్రేమిస్తున్నావా? అవును సార్, ఐ లవ్ హర్. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను సార్. ఆ తర్వాత ఏముంది? కాపురం చేసి పిల్లల్ని కంటాను. ఆ తరువాత ఏ, మీరిద్దరు పెళ్లి చేసుకోరా? నన్నెందుకు ఇలా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు? నేను అందరిలాగే పెళ్లి చేసుకుంటాను, అందరిలాగే పిల్లల్ని కంటాను. చూడు పవన్, పెళ్లి చేసుకోగానే సరిపోదు. భార్యాపిల్లల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అవును సార్, చూసుకుంటాను. ఎలా? నీకు ఉద్యోగం లేదు. పోని మీ ఫాదర్ బాగా ఆస్తి సంపాదించాడా అంటే అదీ లేదు. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? కనీసం పీజీ అయినా చేయకుండా పెళ్లి ప్రేమ అంటే ఎలా బతుకుతావు? నీలిమని ఎలా బతికిస్తావు? నీలు నా భార్య అయితే ఏమైనా చేస్తాం సార్. ఏమైనా అంటే దొంగతనం చేస్తావా? స్మగ్లింగ్ చేస్తావా? పవన్, ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించే ముందు అవతలి వాళ్ళ మనసు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీకు నీలిమంటే ఇష్టముండొచ్చు, ఆమెకు నువ్వంటే ఇష్టముండాలి కదా. ఆమె భవిష్యత్తుపై ఆమెకు ఎన్నో కళ్ళుండొచ్చు, ఆ కళ్ళకు నువ్వు కొంచెమైనా దగ్గరగా వెళ్ళాలి కదా. నాకేం తక్కువైంది సార్? రై బుర్రా, బుర్రా తక్కువైంది. హే ప్రశాంత్, నువ్వుండు. పవన్, ఒక్కసారి అద్దం ముందు నిలబడి నీలిమను నీ పక్కన ఊహించుకో. ఆ తర్వాత ఈ ప్రశ్న నన్ను అడుగు. నీ ప్రేమ నామె తిరస్కరించిందని యాసిడ్ పోయాలనుకున్నావు. నిజంగా యాసిడ్ ఆమె మీద పడుంటే ఏం జరిగేది? నాకు దక్కని నీలిమ ఎవరికీ దక్కకూడదని ఇలా చేశాను సార్, అందుకే ఆమెను చంపాలనుకున్నాను. రే మెంటల్! ఆమెను చంపాక నువ్వు జైలు పాలవుతావు, ఆ తర్వాత నీకు ఉరిశిక్ష పడుతుంది. ఏం సాధిస్తావు? ఆవేశం అనర్థహేతు అన్న విషయం నీకు తెలీదా? చూడు పవన్, మనిషిని కోపం ఆవేశం పిచ్చివాణ్ణి చేస్తాయి. నీ ఆవేశం వల్ల రెండు జీవితాలు బలైపోయేవి, అవునా? ముందు నువ్వు బాగా చదువుకొని పంతంతో ఎదిగి ఆమె అంచనాలకు మించిపోయావనుకో, ఆమె నిన్ను తప్పకుండా ప్రేమిస్తుంది. అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్. నేనే కోపంతో ఏం చేస్తున్నానో తెలియకుండా చేశాను. అందుకనే ముందు పీజీ పూర్తి చేయి, ఈ ఊరు నుండి వెళ్ళిపో, రెండేళ్ళు ఎక్కడైనా చదువుకో. అప్పటికి నీలిమ నీ మనసులో ఉంటే మళ్ళీరా, నీ పెళ్లి చేసే బాధ్యత మాది. అవునా సార్? చేస్తారా? ప్రామిస్. ప్రామిస్? కానీ నువ్వు పీజీ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని రా. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మంచి సలహా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ పవన్. థ్యాంక్ యూ సార్. పదేళ్దాం. హే కిరణ్, ఈ లెటర్ చూడు. ఏంటి కాంతి, పెద్దగా చదువు. మీకు మేమున్నాం నిర్వాహకులకి. నా పేరు అరుణ, నేను డిగ్రీ పూర్తి చేశాను, నా వయసు 20 సంవత్సరాలు. నాదొక విషాద గాథ, మిమ్మల్ని పర్సనల్గా కలవాలి కానీ కలవలేను. నా ఇంట్లో నేను బంధిని, నా తల్లి తండ్రి నన్ను బయటికి వెళ్లకుండా బంధించారు. ఎలాగైనా మిమ్మల్ని కలవాలి, ఈ బందీఖానా నుంచి ముక్తి పొందాలి.
నా అడ్రస్ ఫోన్ నంబర్ ఇస్తున్నాను. దయచేసి నన్ను ఒకసారి కలవండి ప్లీజ్. అరుణ, ఇంటి నంబర్ 225 బంజారా హిల్స్, రోడ్ నంబర్ 17. విచిత్రంగా ఉంది, తల్లిదండ్రులు బంధించడం ఏంటి? అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది వసుధ నిప్పులాగా, కదిలింది యోవనిత బాసటగా, చీకటి తెరలను చెరిపే కాంతిరేఖ, 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 కాంతిరేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి అభయమిచ్చే పడతి, విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతిరేఖ, 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 కాంతిరేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని, లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత, మగువంటే మహిళని సృష్టికర్తని, మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి, మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ, 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 కాంతిరేఖ.